Hi friends, welcome to Lovely Sisters. Hi everyone, this recipe is called Soya Pudina Rice. This is very tasty and very healthy recipe. This is very easy to put in the lunch box. So, we will put this in the same way. We will put this in the same way. We will put this in the same way. After a mix of jar, we will put a small pudina. ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక చిన్న సైజ్ అల్లం ముక్కలు రెండు మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది కొద్దిగా వేడయ్యాక రెండు బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు ఇలాచీ ఏడెనిమిది వరకు జీడిపప్పులు వేసి దోరగా వేయించాలి ఇవి కొద్దిగా వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి వేసి కలపాలి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ని కూడా వేసి కలపాలి ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఒక కప్పు సోయా చిక్స్ ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా salt వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ ని ఒక కప్పు వరకు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసి కలపాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల కొంచెం గుల్లపుల్లగా కొంచెం కారంగా గాఢగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయిన సోయా చిక్స్ పుదీనా పులావ్ని ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్